బూడిద గుమ్మడికాయ అంటే ఆరోగ్యానికి మంచి రక్షణ వ్యవస్థకి లవణాలకి పెట్టింది పేరు అని తెలుసు. యాంటీ క్యాన్సర్ అని కూడా చాలామంది అంటుంటారు కదా. అవును. మరి ఆ బూడిద గుమ్మడికాయ ముక్కలతో పేటా స్వీట్, ఓకే, ఇది స్పెషల్గా చాలా రోజులు నిల్వ ఉంటే అట్లా పెట్టుకుని కూడా రోడ్ల మీద అమ్ముతుంటారు. అవును. బాగా పంచదార వేసేసి ఇట్లా రకరకాలుగా మనం అట్లా లేకుండా హాని లేని విధంగా చేసి ఇమ్యూనిటీకి ఇంకా పెంచే విధంగా దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాం. బూడిద గుమ్మడి పేటా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: తొక్క తీసేసిన బూడిద గుమ్మడికాయ ముక్కలు 250 గ్రాములు, తేనె 250 గ్రాములు, సున్నము 1 టేబుల్ స్పూన్. తయారు చేసుకోవటానికి ముందు రోజు రాత్రిపూట ఒక బౌల్లో నీళ్లు వేసేసి ఆ నీళ్ళల్లో మన తాంబూలంలో వేసుకునే సున్నం ఉంటుంది కదా, ఆ సున్నం 1 టేబుల్ స్పూన్ వేసేసి ఆ నీళ్ళల్లో అట్లా కలిపేసిన తర్వాత ఆ నీళ్ళల్లోకి బూడిద గుమ్మడికాయ ముక్కల్ని తొక్క తీసేసి పెద్ద సైజు అట్లా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఈ కట్ చేసుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కలన్నింటిని గింజలు తీసేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఆ లోపలుండే బొరుగు లాంటిది వద్దు, కండంతా కట్ చేసుకుని సున్నం కలిపిన నీళ్ళల్లో వేసేసి నైట్ అంతా ఉంచేసేయాలి అట్లా మూత పెట్టేసి. మార్నింగ్ వరకు ఉంచిన తర్వాత వాటిని నీళ్ళల్లోంచి తీసేసి ఆ బూడిద గుమ్మడికాయ ముక్కల్ని మామూలు నీరు పోసి లైట్గా ఉడకనివ్వాలి, హాఫ్ బాయిల్ అవ్వాలి. ఒక 10 మినిట్స్ ఉడికితే చాలు, ఎందుకంటే ఎక్కువ ఉడికితే మెత్తగా అయిపోతే అస్సలు బాగోదు. మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది, మెత్తగా ఉడికితే స్వీట్ అంతా దెబ్బతినిపోతుంది అన్నమాట. పొయ్యి మీద ఒక పాత్ర పెట్టేసి అందులో తేనెను వేసేసి 1 కప్ వాటర్ కూడా అందులో పోసేసాం, పాకంగా రావాలి. పంచదారకు ప్రత్యామ్నాయంగా తేనె ఇట్లా వేస్తున్నాం. ఇక్కడ తేనె పాకం తయారైన తర్వాత అందులో ఉడికించిన బూడిద గుమ్మడికాయ ముక్కలను మనం వేసేసి సుమారుగా 1/2 గంట సేపు అట్లా మీరు ఉడకనివ్వాలి. తేనె పాకం అంతా బూడిద గుమ్మడికాయ ముక్కల లోపలికి బాగా పట్టేస్తుంది. తేనెలో ఉండే నీటి శాతం అంతా పోయి తేనె దగ్గరకు వచ్చేసి స్పెషల్గా తేనె యొక్క కలర్ ఈ ముక్కలకు పట్టేసి చూడండి అట్లా కలర్ఫుల్గా ఈ బూడిద గుమ్మడికాయ ముక్కల పేట ఈ రకమైన కలర్తో సిద్ధంగా ఉంటుంది. ఈ ముక్కలు 20 రోజులు 4 రోజులైనా చెడిపోకుండా అలాగే ఉంటాయి. చక్కగా ప్రయత్నించండి. చూసారు కదండి, సాధారణంగా ప్రకృతి వైద్య విధానంలో స్వీట్లు మొత్తానికి మానేనని అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా స్వీట్ని ఎంజాయ్ చేస్తూ ఆరోగ్యకరంగా ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని డాక్టర్ గారు ఈ రెసిపీ ద్వారా చూపించారు. కాబట్టి ఈ రెసిపీని ఈరోజే మీ ఇంట్లో ప్రయత్నించండి.